వేర్వేరు వస్తువుని మనం జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక కొత్త పదం అనేది మనకు వస్తుంది అనమాట. ఆ కొత్త పదాన్ని మనం ఇంగ్లీష్ లో ఏమనుకుంటే కాంపౌండ్ వర్డ్. సో ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను రాస్తాను చూడండి. ఇది చూడండి, ఇక్కడ సన్ ప్లస్ ఫ్లవర్. సో సన్ అనేది సూర్యుడు, ఫ్లవర్ అనేది మనం రోజు వాడుకునేటటువంటి మనం చూసేటటువంటి ఫ్లవర్స్, ఏ ఫ్లవర్ అనేది కావచ్చు. సో ఈ రెండింటినీ కలిపినప్పుడు మనకి వచ్చింది ఏంటంటే సన్ ఫ్లవర్. సన్ ఫ్లవర్ మీరు చూసే ఉంటారు ఎలా ఉంటుంది, ఎలేషిగా ఎలా ఉంటుంది. సో సన్ ఫ్లవర్ మీరు చూసే ఉంటారు. సో ఇది సన్ ఫ్లవర్. సో సన్ ప్లస్ ఫ్లవర్ ఏమవుతుంది, కొత్త వర్డ్ సన్ ఫ్లవర్ అవుతుంది అనమాట. కాంపౌండ్ వర్డ్ అంటే ఏంటంటే ఈ రెండు వర్డ్స్ ని, ఈ రెండు వర్డ్స్ మనం ఏం చేసాం, దగ్గర చేస్తాం. ఈ రెండు వర్డ్స్ సపరేట్ అనమాట, సన్ వేరే అండ్ ఫ్లవర్ వేరే. దిస్ టూ ఆర్ సపరేట్ బట్ వీ మేడ్ దిస్ టూ టుగెదర్ అండ్ ఇట్ బికేమ్ ఏ సన్ ఫ్లవర్. సో ఇక్కడ ఇంకోటి ఎగ్జాంపుల్ కూడా నేను రాశాను, ఫైర్ ప్లస్ ఫ్లై. ఫైర్ ప్లస్ ఫ్లై బికమ్ ఫైర్ ఫ్లై. ఇంకా నీకు మీకు కొన్ని నేను రాస్తాను, అవి ఏంటో మనం చూద్దాం. ప్లమ్ ప్లస్ కేక్ ఏమవుతుంది, ప్లమ్ ప్లస్ కేక్ ఏమవుతుంది చిల్డ్రన్, ప్లమ్ ప్లస్ కేక్ ఏమవుతుంది, ప్లమ్ కేక్. సో మన బర్త్డేస్ అలాంటివి వచ్చినప్పుడు మనం మోస్ట్లీ వి యూస్ ద కేక్ అండ్ వి కట్ ద కేక్. ఫర్ ఎనీ సెలబ్రేషన్ మోస్ట్లీ వి యూస్ ద కేక్. అయితే ఈ కేక్ ప్లమ్స్ అనేది ఫ్రూట్స్ అనమాట. ఆ ఫ్రూట్స్ చిన్న చిన్నగా ఉంటాయి ప్లమ్స్ అనేవి. ఆ ప్లమ్ ప్లస్ కేక్ ఏమవుతుందంటే ప్లమ్ కేక్. మనం ఫ్యాక్టరీస్ లో ఎక్కువగా చూస్తుంటాం ఆ కేక్ లో చిన్న చిన్న ఒక ఫ్రూట్స్ లాంటి పెడుతుంటారు కదా, ఆ వాటితో ఈ కేక్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే వీల్, వీల్ ప్లస్ చైర్ ఏమవుతుంది, వీల్ చైర్. సో వీల్ ప్లస్ చైర్ ఏమవుతుందంటే ఇక్కడ వీల్ అనేది మన ఏమంటారు బస్ కానీ తర్వాత వచ్చేసి బైక్ కానీ సైకిల్ కానీ దేనికైనా ఉంటుంది అనమాట ఈ వీల్ అనేది. ఈ వీల్ దేంతో కనెక్ట్ అయింది, చేస్తో. మనం కూర్చుని మహిళలు మోస్ట్లీ ఉండేయండి చేసి. ఈ రెండింటినీ కలిపినప్పుడు ఈ రెండు డిఫరెంటే, వీల్ వేరే చైర్ వేరే. కాకపోతే ఈ రెండింటినీ కలిపినప్పుడు మనకి ఇంకో కొత్త పదం వచ్చింది ఏంటది, వీల్ చైర్ అనమాట. వేసుకుంటూ ఉంటాం. సో లిప్ అనేది మన పెదవులు, స్టిక్ అనేది కర్ర.
ఈ రెండింటినీ కలిపినప్పుడు ఏమవుతుంది? లిప్స్టిక్. లిప్స్టిక్ అనే అవుతుంది. టేబుల్ ప్లస్ ఫ్యాన్. సో మీ అందరికి తెలుసు కదా, క్లాస్ రూమ్ లో ఆల్రెడీ ఒక టీచర్ ముందు ఏముంటుంది, ఒక టేబుల్ అనేది పర్టికులర్ గా ఉంటుంది. అయితే ఫ్యాన్ పైన మనకి మన క్లాస్ రూమ్ లో పైన ఏం తిరుగుతుంది? ఫ్యాన్ అనేది తిరుగుతుంది. ఫ్యాన్ ఏం చేస్తుంది? గాలి ఇస్తుంది కదా. ఈ ఫ్యాన్, ఈ టేబుల్ రెండింటినీ మనం కలిపినప్పుడు ఏమవుతుంది? ఇది ఒక టేబుల్ ఫ్యాన్. తర్వాత వచ్చేసి మనం ఏదైనా ఒక రూమ్ లాక్ చేయాలన్నా, ఒక రూమ్ ఓపెన్ చేయాలన్నా మనకి ఏం కావాలి? కీ కావాలి. ఏం కావాలి? కీ. కీ అంటే తాళపు చెవి అన్నమాట, తాళపు చెవి. అయితే ఎక్కువ అమ్మాయిలు మెళ్ళ ఏం వేసుకుంటారు? చైన్ అనేది అమ్మాయిలు ఎక్కువ వాడుతూ ఉంటారన్నమాట. సో ఈ రెండింటిని మనం కలిపడం వల్ల ఏమవుతుందండి? కీ చైన్. కీ చైన్. సో కీ చైన్ అనేది మోస్ట్ మనం ఏం చేస్తుంటామంటే లాకెట్స్, అలా మన తాళం గుర్తులు అవన్నీ కూడా ఈ కీ చైన్ అనేది పెడుతూ ఉంటాం. మోస్ట్లీ మన ఫ్రెండ్స్ కి కూడా ఈ కీ చైన్స్ గిఫ్ట్ గా కూడా మనం ఇస్తూ ఉంటాం. తర్వాత మళ్ళీ కీతో ఇంకోటి కూడా రాస్తున్నాను, కీ ప్లస్ బోర్డు. సో ఆల్రెడీ కీ కోసం మీకు నేను చెప్పాను, ఇప్పుడు బోర్డు. మనం రాసే ఈ బ్లాక్ బోర్డ్ ఉంది కదా, ఈ బోర్డు, ఈ రెండింటినీ కలిపిన వల్ల ఒక కొత్త పదం అనేది వస్తుంది. అదేంటంటే కీబోర్డ్. కీబోర్డ్ ఎక్కడైనా చూసారా? కీబోర్డ్ ఇట్ యూస్ ఎనీ టైమ్ చెప్తా. కీబోర్డ్ కీబోర్డ్ ఇవ్వడం వస్తే ఇది కంప్యూటర్ ల్యాబ్. ఇన్ అవర్ కంప్యూటర్ సబ్జెక్ట్ మోస్ట్లీ అవర్ కంప్యూటర్ మ్యాడమ్ విల్ బి టీచింగ్ అబౌట్ ద కీబోర్డ్, ద మై మెయిన్ ఫైవ్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఇన్ ద కంప్యూటర్. నా కీబోర్డ్ ఆల్సో వన్ కీ పాయింట్ టు నో మోర్ అబౌట్ ద కంప్యూటర్. ఎనీథింగ్ యూ వాంట్ టు ఎంటర్ యూ నీడ్ టు యూజ్ ద కీబోర్డ్ అండ్ రైట్ ఇన్ ద కంప్యూటర్. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే మనం
మనం చూస్తుంటాము జూన్ నెల మనకు వస్తూ ఉంటుంది. ఏంటి? నేరేడు పళ్ళు. అవునా? నేరేడు పళ్ళు ఎలా ఉంటే ఏ కలర్లో ఉంది మోస్ట్లీ? అవి బ్లాక్ కలర్లో ఉంటూ ఉండేమాట. ఈ నేరేడు పళ్ళు ఏమంటారు మామూలుగా ఈ ఫ్రూట్స్ ని బెర్రీస్ అంటారు. ఈ రెండింటి కలిపితే బ్లాక్ బెర్రీస్ అవుతుంది. సో చిల్డ్రన్ ఈ మధ్య అండర్స్టూడ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ కాపర్ కోర్స్ అనేది ఏమి కాదన్నా టూ డిఫరెంట్ కోర్స్ ని జాయిన్ చేసినప్పుడు మనకు వచ్చేదే ఈ కాంపౌండ్ కోర్స్ అనమాట. సో మెనీ ఎగ్జామ్స్ ఆర్ గివెన్ ఫర్ యూ సో యూ విల్ డూ బెటర్ ఇన్ అవర్ వర్క్ బుక్ దేర్ ఇస్.